వీళ్ళందరూ 5000 కట్టారా? 5000 కట్టకపోతే నేను ఎక్కడ ఇస్తానా? సరే జాగ్రత్తగా నోట్ చేయి. పదా పదా. అరే గీత ఇంటర్ ఇంకా రాలేదు. అరే వస్తుందిలేరా, నీ టెన్షన్ పాడు కానీ ఊరికే టెన్షన్ పడిపోతావు. అరే అజయ్ గీత గీత అంటే గీత ముందే ఉంది కదా, తెలుసులేరా? చూసావు వీడు, ఇప్పుడు దా గీత గీత అన్నాడు, వచ్చిన తర్వాత మన వదిలేసి వెళ్ళిపోతాం. అవన్నీ పక్కన పెట్టండి రా, మనం త్వరగా స్టార్ట్ అయితే త్వరగా వెళ్ళొచ్చు. త్వరగా స్టార్ట్ అవ్వకపోయినా వెళ్ళొచ్చు, బస్ కొంచెం స్పీడ్గా. లాజిక్ లాస్తావా? లోపలికి వెళ్ళి కౌంట్ చేయి. నిన్నేరా కౌంటర్ నువ్వు వేస్తే కౌంట్ నేను చేయాలా? నేను చెయ్యా. ఒరే ఇంతకీ అందరూ వచ్చినట్టేనా? అందరూ వచ్చారు సార్, బస్సులో ఉన్నారు. ఎవరైనా రాకపోతే మనం వెళ్ళమా సార్? ఎవరు రాకపోయినా బస్సు మాత్రం కదలదు. డ్రైవర్ రాకపోయినా వెళ్ళవా? ఒరే ఎదవా, ఇక్కడ నుంచి బయలుదేరే ముందు నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. అంత వద్దురా, కొంచెం తగ్గించండి. చెప్పండి. కాలేజీలో ఇంతమంది లెక్చరర్స్ ఉండగా ప్రిన్సిపల్ నన్ను ఎందుకు పంపించారు? ఎక్స్పీరియన్స్ కదా. ఎక్స్ట్రా ఆపు. బస్సు ఇక్కడ నుంచి బయలుదేరే ముందు నేను ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి. నేను ఏం చెప్తే అది వినాలి. ముఖ్యంగా అబ్బాయిల అమ్మాయిల పక్కన కూర్చోకూడదు. నోట్ దిస్ పాయింట్. అంటే మీరు మేడం పక్కన కూర్చోండి. ఆపు, మీ ఆఫ్ పగిలిపోతుంది. సో దాపి బస్ కదిలించరా రే. ఎవడ్రాది? ఎక్కండి. ఎక్కువ వచ్చేటప్పుడు మనం ఎంత బుద్ధిగా వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అంత బుద్ధిగానే వెళ్ళాలి. చూస్తారు కదా సార్, మేము బుద్ధిగా ఉంటాము. డిస్టెన్స్ మెయింటైన్ చేయరా, లేకపోతే డిస్టెన్స్ లేకుండా పోతాం. మీరు మాత్రం తెలుసు మాట్లాడతారు. మీ కౌంటర్లు కత్తిలో ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ, కత్తులు కూరగాయలు అంటున్నారు, వంట ఏమైనా చేస్తున్నారా? ఏమైనా ఉందా లేదా? ఒక్క నిమిషం. ఒరే నీ సోదాపి వచ్చిన పని చూసుకోరా. వెళ్తాం కానీ మీ టైల్ కూడా చూడండి. దరిద్రుడు వీడొకంట కనిపెడుతుండండి. ఫుల్ ఇస్తే మ్యాటర్ క్లోజ్. ఇవ్వ చూడు, మనం పోతూ పోతూ ఏమనుకుంటారా మీరు ఇద్దరు? అసలు అయ్యి కాంప్రమైజ్ కట్ చేసి ఇద్దరు. అయ్యో ఇక్కడ ఎవరు లేరులే, కూర్చో. చెప్పండి. ఏంటి ఈ మధ్య అనుష్క లాగా గ్లామర్ గా కనబడుతున్నావు? అప్పా మీరు మాత్రం నాగార్జునలో మెయింటైన్ చేయట్లే. నేనా? సిక్స్ ప్యాక్ ట్రై చేసినా పాపా? అదేమన్నా మార్కెట్ లో దొరికే సిగరెట్ ప్యాకెట్ అనుకున్నావా? దానికి బోల్డంత వర్క్లు వర్కౌట్లు చేయాలి. నా టైం అంతా క్లాస్ రూమ్ లోనే సరిపోతుంది. క్లాస్ లోనా లైబ్రరీలోనా? సరే కానీ ఇంతకీ మే నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఏం చూసుకోవడం? అదేంటి 6 అడుగులు ఆజాన్ బాహుడు బాహుబలి అన్నావు? కటౌట్ ఎంతుంటే ఏం లాభం? ఏంటి సార్ మేడం ఏదో కరెక్ట్ కటౌట్ అంటున్నారు? 1,25,000 అనుకుంటామయ్యా. అయినా మీకు ఫ్రీడమ్ ఇచ్చి ఫ్రీ బర్డ్స్ లా ఎంజాయ్ చేయండి అంటే మా మీద కాన్సన్ట్రేషన్ పెట్టారంట్రా. ఇక్కడ లవ్ బర్డ్స్ కనిపిస్తాను ఎవరో చెప్తేను. ఇది కూడా వచ్చాడా? ఏంటి వాడికి ఫుల్ బాటిల్ ఇవ్వలేదా? 2 ఇచ్చి తప్పు చేశాను. ఏంటి సార్ తప్పు చేశాను అంటున్నారు? ఏం తప్పు చేశారంటే? ఇది మటుకు కరెక్ట్ గా వినపడుతుంది. నైట్ కి ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి అంటే నా చుట్టూ తిరుగుతారంట్రా. ఆ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడానికి మన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ మరి వెనకడ మీలాంటి వాడు బ్యాట్ ఇచ్చి పంపిస్తే గ్రౌండ్ లోనే గడ్డంత పీకాడంట. వాళ్ళే చెప్పావు డార్లింగ్. వాళ్ళే ఇష్టం. ఇదిగో వస్తానా. కదా ఏదవుతాం అనుకుంటుంది. ఏంటి సార్ ప్రకృతి పిలుస్తుందా? కొన్ని పిలుపులు కొందరు కనపడతారా? నువ్వు వాగు వెళ్ళను సార్. మీ టై జాగ్రత్త. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా? అవును సేమ్ ఊటీ లాగే ఉంది. మీరు ఊటీ ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. మీకు టూర్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా? పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇది కూడా త్రిష ఫోర్స్ చేస్తేనే వచ్చాను. అంటే మీకు ఇలా ఎంజాయ్ చేయడం ఇష్టం లేదా? కొందరికి ఎంజాయ్ చేయడం ఇష్టం, కొందరికి చదువుకోవడం అంటే ఇష్టం, ఇంకొందరికి ఇంట్లో ఉండడమే ఇష్టం. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. మరి నేనంటే ఇష్టం అని చెప్పొచ్చుగా. అది కాకుండా ఇంకేమంటే ఇష్టం? చదువుకోవడం ఇష్టం. చదువుకోవడం నాకు కూడా ఇష్టమే. అది కాకుండా ఇంకా ఇంకా అంటే నాకు నా ఫ్యామిలీ అంటే ఇష్టం. అది కాకుండా ఇంకా ఇంకా అంటే ఇంకేముంది? ఏమీ లేదు అంతే. ఎలా చెప్పాలి?